వెల్కమ్ యూ ఆల్ టు ఈజీ ఇంగ్లీష్ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ డే 22. డే 22nd లెసన్ కి అందరికి స్వాగతం. ఎస్, నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మ్యామ్ వాట్ ఆర్ ద షార్ట్ కట్స్ టు అచీవ్ సక్సెస్? షార్ట్ కట్ ఏంటి సక్సెస్ ని అచీవ్ చేయడానికి? షార్ట్ కట్స్ అనేటివి ఉంటాయా? నో వే. సక్సెస్ కంప్లీట్లీ మన హార్డ్ వర్క్ కన్నా కూడా స్మార్ట్ వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది. వాట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వర్క్? స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే చాలా తెలివిగా షార్ప్గా స్మార్ట్గా నేర్చుకోవడమే. మనం ఇప్పుడంతా చేస్తున్నది అది. సో మొత్తం గ్రామర్ అంతా నేర్చుకుంటేనే ఇంగ్లీష్ మాట్లాడగలము అనేది చాలా ఒక అపోహ భయం. కొంత గ్రామర్ మీద అవగాహనతో ట్రిక్కీగా సో స్మార్ట్గా నేర్చుకోవడమే ఇప్పుడు మనం చేస్తున్న పని. ఎస్, లెట్ అస్ మూవ్ ఆన్ టు అవర్ టాపిక్. క్వశ్చనింగ్ చేయడం ఎలా? మనం డే టు డే లైఫ్లో విల్ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్ అనమాట. వాట్ డూ యూ డూ? వాట్ డూ యూ ఈట్? వే డూ యూ గో? వై డూ యూ లెర్న్? ఎందుకు నేర్చుకుంటారు? వెన్ డిడ్ యూ లెర్న్? ఎప్పుడు నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? వెర్ డిడ్ యూ లెర్న్? ఎక్కడ నేర్చుకున్నారు? సో ఇలా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్కి సంబంధించిన క్వశ్చనింగ్ ఎలా అనేది మనం నేర్చుకుందాం. ప్రస్తుతం ఈరోజు మనం ప్రజెంట్లో ఎలా క్వశ్చనింగ్ చేస్తాము, ఎటు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఏం తీసుకుంటారు, ఏం తింటారు, వాట్ డూ యూ ఈట్, వే డూ యూ గో, వే డూ దే ప్లే, ఎక్కడ ఆడతారు, ఎందుకు తింటారు, వై డూ యూ ఈట్, వై డస్ షీ ఈట్, ఆమె ఎందుకు తింటుంది, వై డస్ షీ టేక్, ఆమె ఎందుకు తీసుకుంటుంది, వే డూ దే గో, వాళ్ళు ఎటు వెళ్తారు, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ మనం వేయడం ఎలాగో చూద్దాం. వాట్ ఆర్ కాల్డ్ డబ్ల్యూహెచ్ వర్డ్స్? మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ అని ఒక 9 వర్డ్స్ ఉన్నాయండి. సో ఈ 9 వర్డ్స్ ఏంటి అంటే, వాట్, నేను మీకు ఒక సాంగ్ రూపంలో కూడా చెప్పాను, ఎవరు వాటి మీటి విన్నెప్పుడు వేరెక్కడ, వై ఎందుకు విచ్చేది, హూమ్ ఎవరిని, హూజ్ ఎవరిది, హౌ ఎలా ఎన్ని. ఎస్, సో మీకు గుర్తుందా లేదా అని ఇక్కడ ఈరోజు ఇంకొంచెం డీటెయిల్గా మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్ గురించి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ గురించి, ప్రజెంట్లో ఎలా మనం క్వశ్చనింగ్ చేస్తాము, ప్రస్తుతం ఇప్పుడు ఎలా మనం అడుగుతాము అనేది నేర్చుకుందాం. ఓకే అండి, ఫస్ట్ వీటి 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ యొక్క తెలుగు మీనింగ్స్ చూద్దాం. వాట్, ఏమిటి, ఎప్పుడు వాడతాము వాట్ అనేదాన్ని, ఏదైనా ఒక విషయం తెలుసుకోవడానికి. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్? వాట్ ఈజ్ యువర్ గోల్? ఓకే, ఏంటి రీజన్ తెలుసుకోవడం. అండ్ వెన్, ఎప్పుడు, టైం గురించి. వెన్ డూ యూ గో టు స్కూల్? వెన్ డూ యూ వాంట్ టు రైట్ ఎగ్జామ్? ఎప్పుడు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నావు? ఓకే, వెన్ డూ దే గో హోమ్? ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు? వెన్ డూ యూ రైట్ ఎగ్జామ్? ఎప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తావు? వెన్ డూ యూ ప్లే? ఎప్పుడు ఆడతారు? ఓకే, టైం గురించి. నెక్స్ట్ వేర్, ఎక్కడ, ప్లేస్, లొకేషన్ గురించి. ఓకే, మీ ఇల్లు ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఎగ్జామ్ రాస్తారు, ఎక్కడ ఆడతారు. ఓకే, సో వై, రీజన్, కారణం, ఎందుకు అని మనం అడుగుతాం క్వశ్చన్. తర్వాత విచ్, ఏది, ఏ ఆ ఏది. విచ్ అంటే చాయిస్, చాయిస్ తెలుసుకోవడం. ఓకే, నీకేది కావాలి, విచ్ కలర్ డూ యూ లైక్, విచ్ కార్ డూ యూ లైక్, నీకేది ఇష్టం, చాయిస్ మనం అడుగుతున్నాం. హౌ, ఎలా, ఎన్ని, ప్రాసెస్ గురించి తెలుసుకుంటాం, ఎలా జరిగింది. హౌ డూ యూ కమ్ టు స్కూల్, నువ్వు ఎలా స్కూల్కి వస్తావు. హౌ డూ యూ గో హోమ్, నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు, ప్రాసెస్. తర్వాత హోమ్, ఎవరిని, ఎవరిది. హోమ్ డూ యూ లైక్, నీకెవరు ఇష్టం. ఓకే, ఇలా. తర్వాత ఇది హూ, హూస్ అండ్ హూ, ఈ మూడు కూడా పర్సన్. హూజ్ ఎవరి యొక్క, హూజ్ పెన్ ఈజ్ దేస్, ఈ పెన్ ఎవరిది. అండ్ హూ, ఎవరు, ఈ మూడు కూడా ఒక మన పర్సన్ కి సంబంధించి క్వశ్చనింగ్ వేసినప్పుడు హూ, హూజ్ అండ్ హూ వాడతాం. సో నౌ, వెరీ సింపుల్ ట్రిక్, సింపుల్ ఫార్ములా ఏంటి అంటే, మీరు అమెజాన్
తో నేర్చుకున్న లెసన్ లో, డిడ్ తో నేర్చుకున్న లెసన్ లో మనం పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. రాణి గోస్ టు స్కూల్, ప్రెసెంట్ టెన్స్ లో మనం వి వన్ ఆర్ విఎస్ఆర్ ఈఎస్ వాడతాం, వర్బ్ వన్ అండ్ వర్బ్ ఫైవ్ వాడతాం. ఓకే, ప్రెసెంట్ టెన్స్ లో ఉపయోగపడే వర్బ్స్ ఏంటి? వి వన్ అండ్ వి ఫైవ్, విఎస్ఆర్ ఈఎస్. ఐ వి యూ దేకి వి వన్ యూజ్ చేస్తాము వర్బ్, హీ షీట్ కి విఎస్ఆర్ ఈఎస్ వి ఫైవ్ రూపంలో యూజ్ చేస్తాం. ఇదైతే మీకు తెలుసు. సో ఈ రోజు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్, రాణి గోస్ టు స్కూల్, రాణి స్కూల్ కు వెళ్తుంది. రొటీన్ గా చేసే పనులు, మనం రొటీన్ గా డైలీ యాక్టివిటీస్ డూ ఆర్ డస్ లెసన్ మీరు నేర్చుకున్నారు. సో అక్కడికి మళ్ళీ ఒక్కసారి ఈ లెసన్ చూసే ముందు ఆ లెసన్ డూ ఆర్ డస్ లెసన్ మీరు వెళ్ళండి. నేను ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. ఎస్, రాణి గోస్ టు స్కూల్, రాణి స్కూల్ కు వెళ్తుంది. రొటీన్ గా రాణి లైఫ్ లో జరిగే రొటీన్ డైలీ యాక్టివిటీ. రాణి వెళ్ళదు, రాణి డజన్ గో టు స్కూల్. ఓకే, మరి రాణి స్కూల్ కి వెళ్తుందా? డస్ రాణి గో టు స్కూల్ అని మనం క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు మన ఈ ఎందుకు రాణి స్కూల్ కు వెళ్తుంది, ఎప్పుడు రాణి స్కూల్ కు వెళ్తుంది అని అడగాలి అన్నప్పుడు, ఇప్పుడు వెరీ సింపుల్, మనం ఇంటరాగేటివ్ క్వశ్చన్ ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ ని యాడ్ చేస్తాం. వెరీ సింపుల్, మనం క్వశ్చనింగ్ వర్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంటుంది కదా, డస్ రాణి గో టు స్కూల్, డూ దే ప్లే గేమ్, వాళ్ళు గేమ్ ఆడుతారా, డూ దే ప్లే గేమ్ ఇన్ ద ఈవినింగ్, డస్ హీ రైట్ ఎగ్జామ్, అతను ఎగ్జామ్ రాస్తారా, డస్ షీ సింగ్ ఎ సాంగ్, ఆమె పాట పాడుతుందా, ఇలా మనం క్వశ్చన్ వేస్తాం కదా ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ క్వశ్చన్ వేస్తాం. దాని ముందు మనం డబ్ల్యూహెచ్ వర్డ్ ని యాడ్ చేస్తే అది మనకి క్వశ్చనింగ్ సెంటెన్స్ అవుతుంది, క్వశ్చన్ తయారవుతుంది. సో వెరీ సింపుల్, ఇక్కడ చూడండి, ఫోర్ స్టెప్ ఫార్ములా. ఫోర్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? డబ్ల్యూహెచ్ వర్డ్. తర్వాత మనం మీకు తెలుసు కదా ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ గోస్ ఉంది అంటే గోస్ వెనుక ఏముంది? డజ్ ఉంది, డజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ఓకే, ఈ ఇక్కడ ఈ డజ్ ముందుకు వచ్చింది. సేమ్ లైక్ దట్ ఇక్కడ మళ్ళీ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వచ్చింది కదా, డబ్ల్యూహెచ్ క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ వి యూ దే హీ షీ ఇట్ ఉన్నాయి కదా, అది ప్లస్ ఎప్పుడు ఎవరికైనా ఎనీ సబ్ ఫర్ ఎనీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ వి వన్ వస్తుంది. క్వశ్చన్ అడుగుతున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇదైంది కదా. ఇప్పుడు మనం ప్రెసెంట్ టెన్స్ కి రొటీన్ గా జరిగే పనులకు, రొటీన్ గా జరిగే సందర్భాలలో డూ డజ్ ని యూజ్ చేసి, మనం డూ డజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా తయారు చేస్తాము అనేది ఈరోజు మన లెసన్. సో ప్రెసెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఆర్ ప్రెసెంట్ టెన్స్ అనుకుందాం ఇప్పుడు. ఓకే, సో మరి ఈ డూ డజ్, డూ ఎవరికి వస్తుంది? ఐ వి యూ దేకి డూ వస్తుంది, హీ షీట్కి డజ్ వస్తుంది. ఇదైతే మనకి బండ గుర్తు తెలుసు కదా. ఎస్, సో నా ఇప్పుడు చూద్దాం వై ఇక్కడ డూ డజ్. ఫస్ట్ స్టెప్ డబ్ల్యూహెచ్ వర్డ్, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ వి వన్. ఇప్పుడు మన హెల్పింగ్ వర్బ్స్ ప్రెసెంట్ టెన్స్ కాబట్టి డూ అండ్ డజ్ వచ్చినాయి. మరి పాస్ట్ టెన్స్ అయితే ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పాస్ట్ టెన్స్ అయితే అయిపోయిన పనులకి ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి చెప్పండి, కామెంట్స్ లో చెప్తారా? ఎస్. నెక్స్ట్ ఫ్యూచర్, ఫ్యూచర్ గురించి క్వశ్చన్ వేయాలి. మీరు ఎగ్జామ్ రాస్తారా, మీరు లంచ్ చేస్తారా, రేపు మీరు లంచ్ చేస్తారా అని అడగాలి మనం ఫ్యూచర్ కి సంబంధించి క్వశ్చన్. అప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము కామెంట్స్ లో చెప్పండి. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అడుగుదాం. మీరేం చేస్తారు? వాట్ డూ మీరు అనే హెల్పింగ్ హెల్పింగ్ సారీ మీరు అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ కి ఏది రావాలి? డూ రావాలి కదా. మీరేం చేస్తారు? వాట్ డూ యూ, ఏం చేస్తారు అంటే మనం క్వశ్చన్ డూనే. వాట్ డూ యూ డూ, మీరేం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? వాట్ వాట్ డూ, వాళ్ళని ఏమంటాము? వాట్ డూ దే డూ, వాళ్ళు ఏం చేస్తారు? మీరేం తీసుకుంటారు? వాట్ ఏంటి అని అంటున్నాం కదా. వాట్ వాట్ డూ యూ టేక్,
మన వర్బ్స్ మీకు తెలుసు కదా, టేక్, వాట్ డూ యూ టేక్, క్వశ్చన్. మీరు ఏం తీసుకుంటారు? మీరు ఎప్పుడు వస్తారు? మీరు ఎప్పుడు వస్తారు? వెన్ టైం కదా, వెన్ డూ యూ కమ్, మీరు ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఆడతారు, వెన్ డూ దే ప్లే, వెన్ డూ దే ప్లే. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, ఎక్కడ అంటే ఏంటి క్వశ్చన్, వేర్, వేర్ డూ దే గో, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. సో వై, ఎందుకు ఆడతారు వాళ్ళు, వై డూ దే ప్లే. మీరు యూ కెన్ రైట్ సో మెనీ క్వశ్చన్స్ లైక్ దిస్. మీరేం తీసుకుంటారు, వాట్ డూ యూ టేక్, వాట్ డూ యూ టేక్, మీరేం రాస్తారు, వాట్ డూ యూ రైట్, ఏం ఆడతారు, వాట్ డూ యూ ప్లే, ఏం ఆట ఆడతారు మీరు. సో ఇలా మనం రొటీన్ గా జనరల్ గా ప్రెసెంటెన్స్ లో వాడే క్వశ్చన్స్ కి మనం డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ V1, ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్ రెస్పెక్ట్ ఐ వి యూ డూ దేకి, ఐ వి యూ దేకి డూ వాడితే, హీ షీట్ కి డస్ వాడడం, ఇది క్లియర్. ఇది ఇక్కడ వరకు క్లియర్ కదా. విచ్ అంటే ఏంటి, ఏది, విచ్, ఏ ఆర్ ఏది అంటే ఏంటి, ఒక చాయిస్. మీకు చాలా కలర్స్ ఉన్నాయి, అందులో మీకు ఏది ఇష్టం, విచ్ కలర్ డూ యూ లైక్, ఏ కార్ ఇష్టం మీకు, శాంట్రోనా, క్రెటానా, కియానా, నెక్సానా, మీకు ఏ కార్ ఇష్టం, విచ్ కార్ డూ యూ లైక్, విచ్ కార్ డూ యూ వాంట్, విచ్ కార్ డూ యూ ప్రిఫర్. అయితే ఇక్కడ విచ్ అని వచ్చినప్పుడు కంపల్సరీ వి హ్యావ్ టు యూస్ నౌన్, విచ్ పక్కన నౌన్ రావాలి, అది గుర్తు పెట్టుకుందాం, బండ గుర్తు. విచ్ కార్, ఎక్కడికి, ఏ రెస్టారెంట్ కి వెళ్ళాలనుకుంటున్నారు, విచ్ రెస్టారెంట్ డూ యూ గో, ఏ రెస్టారెంట్ నువ్వు వెళ్తావు, విచ్ కలర్ డూ యూ లైక్, విచ్ కార్ డూ యూ ప్రిఫర్, విచ్ రోజ్ డూ యూ లైక్, ఐదర్ రెడ్ ఆర్ వైట్, ఏది అని అడిగినప్పుడు, చాయిస్ తీసుకున్నప్పుడు పక్కన ఖచ్చితంగా నౌన్ రావాలి. చాలా మంది యూజ్ చేయరు, ఇది ఈ ట్రిక్ తెలుసుకోవాలి మీకు. విచ్ వచ్చింది అంటే పక్కన నౌన్ రావాలి. సేమ్ అలాగే హూస్ పక్కన కూడా నౌన్ కంపల్సరీ రావాలి. హూస్ సాంగ్స్ డూ యూ లీజన్, హూస్ సాంగ్స్ డూ దే లీజన్, వాళ్ళు ఎవరి సాంగ్స్ వింటారు. హూస్ వర్డ్స్ డూ యూ లైక్, నీకు ఎవరి వర్డ్స్ ఇష్టం. ఎవరి పోయమ్స్, హూజ్ పోయమ్స్ డూ యూ లైక్, నీకు ఎవరి పోయమ్స్ ఇష్టం. ఓకే, హూజ్ ఎవరి యొక్క, హూజ్ అంటే ఏంటి మీనింగ్, ఎవరి యొక్క. ఓకే, సో ఇలా మనం హూజ్ ని వాడతాం. హౌ అంటే ఎలా, ఎన్ని, ప్రాసెస్ అడుగుతున్నాం మనం. హౌ డూ యూ గో హోమ్, నువ్వు ఇంటికి ఎట్లా వెళ్తావు. హౌ డూ యూ గో టు టూర్, నువ్వు టూర్కి ఎట్లా వెళ్తావు. ఓకే, హౌ డూ దే ప్లే, వాళ్ళు ఎలా ఆడతారు. హౌ డూ దే రైట్ ఎగ్జామ్, ఎగ్జామ్ ఎట్లా రాస్తారు వాళ్ళు. ఓకే, హౌ డూ దే గో టు రైట్ ఎగ్జామ్, వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఎట్లా వెళ్తారు, బస్ కార్ అలా క్వశ్చన్. సో ఇదైతే నెక్స్ట్ హూమ్, ఎవరిని, ఎవరిది. ఇక్కడ మనం పర్సన్ ని, విత్ హూమ్ డూ యూ గో టు మూవీ, ఎవరితో నువ్వు మూవీకి వెళ్తావు. విత్, విత్ అనే ప్రిపోజిషన్ ని మనం యాడ్ చేసుకోవాలి. హూమ్ వచ్చినప్పుడు విత్, మనం ఇక్కడి వరకు వై వరకు మనకి ఎలాంటి స్పెషల్ కేస్ ఆడవలేదు. ఎప్పుడైతే విచ్ వచ్చిందో, విచ్ కి హూజ్ కి పక్కన నౌన్ యాడ్ చేస్తాము, హూమ్ కి మాత్రం బిఫోర్ డబ్ల్యూహెచ్ వర్డ్ వి యాడ్ విత్ అనే ప్రిపోజిషన్. ఓకే, సో విత్ హూమ్ డూ యూ గో టు మూవీ, విత్ హూమ్ డూ దే గో టు మార్కెట్, ఎవరితో వాళ్ళు మార్కెట్ కి వెళ్తారు. విత్ హూమ్ డస్ షీ గో టు మార్కెట్, ఎవరితో ఆమె మార్కెట్ కి వెళ్తుంది. సో హీ షీట్ కి మీకు తెలుసు. విత్ హూమ్ డస్ షీ రైట్ ఎగ్జామ్, ఎవరితో కలిసి ఆమె ఎగ్జామ్ రాస్తుంది, ఎవరితో కలిసి వంట చేస్తుంది. విత్ హూమ్ డస్ షీ కుక్ ఫుడ్, ఎవరితో కలిసి వంట చేస్తుంది. ఓకే, ఇలా మనం క్వశ్చన్స్ వేసుకుంటాం.
తర్వాత హూ, ఎవరు. ఇక్కడ హూకి మాత్రం ఇంకా స్పెషల్ కేస్. ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాము, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ అన్నాం కదా. ఇక్కడ నో హెల్పింగ్ వర్బ్, డైరెక్ట్ మనం క్వశ్చన్ చేస్తాం. నో హెల్పింగ్ వర్బ్ హూ ప్లస్ డబ్ల్యూహెచ్ వర్డ్, హూ ప్లస్ వి ఎస్ సారీ ఎస్ వస్తుంది ప్రజెంట్ లో. హూ టీచర్స్ యూ స్పోకెన్ ఇంగ్లీష్, మీకు ఎవరు స్పోకెన్ ఇంగ్లీష్ టీచ్ చేస్తారు. హూ సింగ్స్ సాంగ్స్ వెరీ వెల్ ఇన్ ద క్లాస్, ఎవరు పాటలు బాగా పాడతారు. హూ ప్లేస్ క్రికెట్ వెరీ వెల్, హూ రన్స్ ఫాస్ట్, ఎవరు ఫాస్ట్ గా రన్ చేస్తారు. ఎవరు అని వచ్చినప్పుడు కంపల్సరీ పక్కన విఎస్ఆర్ఎస్ వస్తుంది, ఓకేనా. హూ ఎందుకు, హూ అంటే సింగులర్ అన్నట్టే కదా, ఇక్కడ ఎవరు అని అంటున్నాం మనం. సో హూ సింగ్స్, హూ ప్లేస్, హూ రైట్స్, ఎవరు రాస్తారు, ఎవరు పాడతారు, అలా మనం ఎవరు ఆడుతారు, హూ ప్లేస్, ఇలా మనం. ఈ స్పెషల్ కేసెస్ ఏమేంటి ఉన్నాయి, విచ్ కి పక్కన నౌన్ వచ్చింది, హూస్ కి పక్కన నౌన్ వచ్చింది, హూమ్ కి బిఫోర్ ప్రిపోజిషన్ విత్ వచ్చింది, హూ కి వితౌట్ హెల్పింగ్ వర్బ్ మనం హూ ప్లస్ విఎస్ఆర్ఎస్ పెట్టేస్తే మనకి అది హూ ప్లేస్, హూ రైట్స్, హూ డ్రాస్, హూ సింగ్స్, హూ కుక్స్, ఇలా మనం క్వశ్చనింగ్ తయారు చేస్తాం. నేను మీకు ఒకసారి మళ్ళీ క్లియర్ గా కొన్ని వర్బ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. దిగు, లుక్ ఎట్ ద బోర్డ్, నేను ఇంకా క్లియర్ గా ఇక్కడ ఐ రోట్ ఆన్ ద బోర్డ్. చూడండి, ఫస్ట్ స్టెప్ డబ్ల్యూహెచ్ వర్డ్ మన స్ట్రక్చర్ లో, సెకండ్ ఏంటి హెల్పింగ్ వర్బ్, ఇది ప్రెసెంట్ టెన్స్ కాబట్టి మనకి డూ డస్ వచ్చినాయి, ఓకే. పాస్ట్ టెన్స్ అయితే ఏం రావాలి, ఫ్యూచర్ టెన్స్ అయితే ఏం రావాలి, మీరు హెల్పింగ్ వర్బ్ ని చెప్పాలి. సో ఇది ప్రెసెంట్ టెన్స్ అంటే రొటీన్ గా జరిగే పనులకు, చేసే పనులకు, హ్యాబిచువల్ యాక్షన్స్ కి మనం అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు చూస్తున్నాం. సో ఫస్ట్ స్ట్రక్చర్ లో ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్, తర్వాత హెల్పింగ్ వర్బ్, డూ డస్ వచ్చింది ప్రెసెంట్ టెన్స్ కాబట్టి. తర్వాత థర్డ్ ఏంటి మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఐ వి యు దే హీ షీ ఇట్ వచ్చింది, ఐ వి యు దే కి డూ రావాలి, హీ షీ ఇట్ కి డస్ వస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి అందరికీ కూడా వర్బ్ వన్నే వస్తుంది, ఇది మన సూత్రం, ఇది కొంచెం గుర్తు పెట్టుకోవాలి అంతే మనం. యా, సో ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని వర్బ్స్ ఇచ్చాను, మనం క్వశ్చన్ తయారు చేస్తూ వెళ్దాము. మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి ఈ వర్బ్స్ తీసుకొని. యా, చేస్తారా? ఎస్. ఇక్కడ చూడండి, వాట్, నీకేం కావాలి, నీకేం కావాలి. వాట్ డు యు వాంట్, నీకేం కావాలి, వాట్ డు యు వాంట్. వాళ్ళకేం కావాలి, వాట్ డు దే వాంట్. ఆమెకేం కావాలి, వాట్ డస్ షీ వాంట్. ఆమెకేం కావాలి, షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కి ఏం రావాలి, మళ్ళీ మీరు థర్డ్ పర్సన్ సింగులర్ అంటే భయపడకండి, హీ షీ ఇటకి డస్ వస్తుంది అది పడ్డ గుర్తు, ఓకే. సో వాట్ డస్ షీ వాంట్, వాట్ డస్ హీ వాంట్, అతనికి ఏం కావాలి, దానికి ఏం కావాలి, వాట్ డస్ ఇట్ వాంట్, ఏం కావాలంటే దానికి ఏం కావాలి అని క్వశ్చనింగ్ వేస్తున్నా. సో ప్లే తీసుకుందాం. సో ఎక్కడ ఆడతారు వాళ్ళు, ఏడ ఆడతారు వాళ్ళు, వేర్ డూ దే ప్లే, వేర్ డస్ షీ ప్లే, వేర్ డస్ హీ ప్లే, ఎక్కడ ఆడతాడు, ఎక్కడ ఆడుతుంది తను. సో డూ అంటే మనం డూకి ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు తెలుగు మీనింగ్, చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తారు కదా. ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తారు అని చెప్పినప్పుడు డూ అంటే అది మీనింగ్. డస్ అంటే చేస్తూ, చేస్తాడు, చేస్తాడు, చేస్తుంది అంతే, హీ షీ ఇట్ కూడా చేస్తుంది. ఎస్. సో యా, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎప్పుడు రాస్తారు వాళ్ళు, వెన్ డూ దే రైట్ ఎగ్జామ్. ఇక్కడ మనకి ఎక్స్ట్రా వర్డ్స్ ఇంకా చెప్పట్లేదు, ఓన్లీ వి వన్ వరకే చెప్తున్నాను. వెన్ డూ దే రైట్, ఎలా వెళ్తారు వాళ్ళు, హౌ డూ దే గో, ఎట్లా పోతారు వాళ్ళు, మరి హౌ డూ దే గో, ఎట్లా రాస్తారు, హౌ డూ దే రైట్. యా, ఓకే. సో నెక్స్ట్, ఎందుకు రాస్తారు,
ఎందుకు వాళ్ళు ఎందుకు వంట చేస్తారు వాళ్ళు, వై డూ దే కుక్, వాళ్ళకి ఏదో రీజన్ ఉంది, ఆన్సర్ చెప్తాం మనం. ఆన్సర్ ఎక్కడ ఉంటారు వాళ్ళు, వేర్ డూ దే లివ్, ఆమె ఎక్కడ ఉంటది, వేర్ డస్ షీ లివ్, అతను ఎక్కడ ఉంటాడు, వేర్ డస్ హీ లివ్. సో ఇలా మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్ ని, మనం ఈ వర్బ్స్ ని కనుక యూజ్ చేస్తూ రాస్తే ఆమె ఎందుకు నవ్వుతుంది, ఆమె ఎందుకు నవ్వుతుంది ఊరికే, వై డస్ షీ లాఫ్, ఎందుకు ఏడుస్తుంది, వై డస్ షీ క్రై. ఓకే, సో ఇలా మనం ఇక్కడ దాకా చూసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం. హోమ్, విత్ ఎవరితో వెళ్తావు నువ్వు, విత్ హోమ్ డూ యూ గో హోమ్, ఎవరితో వస్తావు, విత్ హోమ్ డూ యూ కమ్, విత్ హోమ్ డూ యూ విజిట్ అవర్ హౌస్, ఎవరితో వస్తావు మా ఇంటికి. ఓకే, సో విత్ హోమ్ అని చెప్పి చెప్తాం. తర్వాత హోస్ ప్లస్ నౌన్, హోస్ కి విచ్ కి మనం కంపల్సరీ ఒక నౌన్. ఇప్పుడు చూడండి, ఒక పెన్ అనే నౌన్ తీసుకుందాం. హూస్ పెన్ డు యు వాంట్, ఎవరి యొక్క పెన్ నీకు కావాలి. ఓకే, ఎవరి బుక్ నువ్వు చదువుతావు, హూస్ బుక్ డు యు రీడ్, ఎవరి బుక్ నువ్వు చదువుతావు, ఆమె ఎవరి బుక్ చదువుతుంది, హూస్ బుక్ డస్ షీ రీడ్, ఆమె ఎవరి బుక్ చదువుతుంది, ఎవరి పాటలు వింటావు నువ్వు, whose songs do you listen often, aam evari paatalu vintadi, whose songs does she listen often. Okay, so pakkada kachithanga manam noun ni vaadali. Same which, which kuda ante, which plus noun. Which color do you like, which rose do you like, which car do you like, which restaurant do you go, ee restaurant ki velthavu nu. అలా మనం ఖచ్చితంగా హూజ్ అండ్ విచ్ వచ్చినప్పుడు పక్కన నౌన్ రావాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్ నౌన్స్. తర్వాత హౌ, ఎలా, ప్రాసెస్, హౌ డు యూ గో హోమ్, నువ్వు ఇంటికి ఎట్లయితే, హౌ డు యూ రైట్ ఎగ్జామ్, హౌ డు యూ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్, ఎగ్జామ్స్ కి ఎట్లా ప్రిపేర్ అవుతావు, హౌ డస్ షీ ప్రిపేర్. ఓకే, సో ప్రాసెస్ ని ఎలా వెళ్తారు, ఎలా పాడతారు, ఎలా వస్తారు, ఎలా నేర్చుకుంటారు, హౌ డు దే లెర్న్, ఎలా నేర్చుకుంటారు వాళ్ళు, హౌ డస్ షీ లెర్న్, ఎలా నేర్చుకుంటారు, హౌ డస్ హీ లెర్న్. ఓకే, ఇక్కడ ఇది ఇంకా స్పెషల్ కేస్ ఏంటి అంటే హూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలా రాయాలి అంటే ఈ ఫార్ములాని మనం ఫాలో కాము. ఈ ఫార్ములా ఏంటి, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ వి వన్ కదా. కానీ హూ వచ్చింది అంటే ప్రెసెంట్ టెన్స్ లో మనం ఎస్ఆర్ఈఎస్ వి ఫైవ్ ని, హూ టీచర్స్ యూ ఇంగ్లీష్, హూ టీచర్స్ యూ మ్యాథమెటిక్స్, హూ ప్లేస్ క్రికెట్, హూ కమ్స్ ఫస్ట్ టు ద స్కూల్, హూ విన్స్ ద టాస్, ఎవరు గెలుస్తారు, హూ కుక్స్ ఫుడ్ వెరీ వెల్, హూ కుక్స్ ఫుడ్ టేస్టీ, ఎవరు టేస్టీగా వంట చేస్తారు, హూస్ రన్స్ ఫాస్ట్, ఎవరు ఫాస్ట్ గా రన్ చేస్తారు. ఇలా మనం హూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ స్టెప్, ఈ ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, ద హూ ప్లస్ విఎస్ఆర్ఈఎస్ అనేది గుర్తు పెట్టుకోవాలి, తప్పు చెప్పకూడదు. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇది మనం ప్రెసెంట్ టెన్స్ లో డూ డస్ తో క్వశ్చనింగ్ ఎలా చేస్తాము అనేది మనం చూసాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద డూ డస్ లెసన్ వెరీ వెల్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. అండ్ మీరు ఈ వర్బ్స్ కాకుండా ఇంకా యూ టేక్ న్యూ వర్బ్స్ అండ్ ట్రై ఆన్ యువర్ ఓన్ అండ్ షేర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ టేక్ కేర్.